ఆంధ్ర రాష్ట్రంలో కరెంటు తీగ పట్టుకుంటే షాక్ కొడదు, కరెంటు బిల్లు పట్టుకుంటే షాక్ కొట్టే పరిస్థితి ఈ రోజు వస్తుంది. మే మాసం బిల్లు వచ్చిందా ఇంటికి? గట్టిగా షాక్ కొట్టిందా? ప్రజలందరూ ఆలోచించాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలా. కానీ పులకేసి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. ఆనాడు ప్రమాణ స్వీకారం రోజు ఈ పులకేసి జగన్ ప్రజలు సాక్షాత్తు కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా మాట తప్పాడు, మడిమ తిప్పాడు. ట్రూ అప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ ఛార్జీలు, ఫ్యూల్ ఛార్జీలు అంటూ బాధుడే బాధుడు. 100 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు వచ్చే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అందుకే విషయం లేని వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తే ఏకంగా కరెంటు కోతలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దొరికే పరిస్థితి. అందుకే ప్రజలందరినీ కోరుతున్నా, ఆ ఫ్యాన్ కి శాశ్వతంగా కరెంటు కట్టేయండి, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది.